మీ కాళ్ళలో తిమ్మిర్లు లేదా కాళ్ళలో వాపులతో బాధపడుతున్నారా? అది కాళ్ళలో శిరల వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్స్ కోసం 7416174998 కు కాల్ చేయండి. 249 రూపాయలతో కన్సల్టేషన్ స్కానింగ్ పరిశోధన. रेप कांग्रेस खानापूर एमएलए रेखा नायक आम भर्त अजमेरा श्याम नायक इप्के कांग्रेस आने कांग्रेस कंडवा गपि पार्टी के आह्वाचार रेवंत रेड्डी बीआरएस टिकेट दक्कपोवडंतो कांग्रेस रेखा नायक दंपत रेप कांग्रेस खानापूर एमएलए रेखा नायक आम भर्त अजमीरा श्याम नायक इप्के कांग्रेस कांग्रेस कंडवा गपि पार्टी के आह्वाचार रेवंत रेड्डी बीआरएस टिकेट दक्कपोवडंतो असंतृप्ति तो कांग्रेस रेखा नायक दंपत रेप बीआरएस को गुड बाय चेप्पी रेखा नायक कांग्रेस అయితే జాన్సన్ కి కేటాయించారు బిఆర్ఎస్ టికెట్ ను ఖానాపూర్ టికెట్ ను రాబోయే ఎన్నికల్లో ఈ నేపథ్యంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు రేపు లాంఛనంగా ఆవిడ కాంగ్రెస్ లో చేరే అవకాశం కనబడుతుంది ఇప్పటికే ఆవిడ భర్త కాంగ్రెస్ లో చేరారు రైట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి చారి అందించడానికి అందుబాటులో ఉన్నారు చారి ఇవాల అధికార పార్టీ టికెట్ ని అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ టికెట్లు రాని నాయకులు ఎవరైతే ఉన్నారు कांग्रेस वेप चूस पैस्थि प्रस्तुत मन चूस्ट खानापूर नीचे सिटिंग एमएलए रेखा नायक सीट राने नेपथ्य रेखा नायक कांग्रेस सिद्धमी को सीतमे रेखा नायक भर्त पीसीसी चीफ रेवंत रेड्डी कल पार्टी चेरना की सुमुखता व्यक्तम आयनते कंवर इक रेखा नायक पार्टी लाछनमें इंडिकेशन पंपचार कांग्रेस మిగతా పార్టీలో టికెట్లు రానటువంటి వాళ్ళు బలమైనటువంటి నాయకులు అనుకున్నటువంటి వాళ్ళందరిని కూడా కాంగ్రెస్ లోకి తీసుకోవడానికి కొంత కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికి టికెట్లకు సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేఖా నాయక్ ప్రస్తుతం అధికార పార్టీలో టికెట్ రాని కారణంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనబడింది దాంట్లో భాగంగానే పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో రేఖా నాయక్ భర్త భేటీ అయ్యారు రేపు చారి కొంతమందికి టికెట్లు దొరకలేదు కదా చాలా అసంతృప్తి ఉన్నట్టు కనబడుతుంది కొంతమంది వారిలో ఎవరిని ఇంకా కాంగ్రెస్ కు వచ్చే అవకాశం అన్న కనబడుతుందా వివిధ కారణాలతో టికెట్లు ఇవ్వలేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వీరిలో పూర్తి స్థాయిలో పార్టీని విభేదించి బయటికి ఎంతమంది వస్తారు అనేది కూడా చూడాలి మైనంపల్లి పేరు వినబడుతుంది సారీ ఇప్పటికే క్రమశిక్షణ చర్యలు సిద్ధపడుతుంది బిఆర్ఎస్ ఆయన ఇప్పటికే వ్యాఖ్యలు కూడా చేశారు
గడిచిన కొంతకాలంగా మైనంపల్లి అధికార పార్టీతో కొంత దూరంగా ఉంటున్నారు. గతంలో కేటీఆర్ కి ఆయనకి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. తాజాగా ఈ రోజు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంలో మంత్రి హరీష్ రావుని కూడా టార్గెట్ చేస్తూ ఆయన కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మైనంపల్లి మీద వేటు వేయడానికి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కూడా మైనంపల్లితో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తో కూడా మైనంపల్లికి కొంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని మైనంపల్లిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ నాయకులు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. మైనంపల్లి కుటుంబంలో రెండు టికెట్లు ఆశిస్తున్నారు. ఆ రెండు టికెట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ కొంత సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అధికారికంగా ఈ ఒకటి రెండు రోజుల్లో చేరేటువంటి పూర్తి స్థాయిలో రెండు కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఇప్పటి వరకు అలాంటి కసరత్తు అయితే చేయలేదు. కాబట్టి ఆ రెండు సీట్లకు సంబంధించినటువంటి అంశం మీద అధిష్టానంతో మాట్లాడేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మైనంపల్లి కాంగ్రెస్ నేతలకైతే టచ్ లో ఉన్నారు. చేరికకు సంబంధించి ఒకటి రెండు రోజులు క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాం రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్లో చేరారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేపు రేఖా నాయక్ ఎమ్మెల్యే రేఖా నాయక్ చేరబోతున్నారు. ఖానాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు రేఖా నాయక్. ప్రస్తుతం ఆ ప్లేస్లో వచ్చే ఎన్నికల్లో కొద్ది నెలలో జరగబోతున్న ఎన్నికల్లో ఈరోజు తాజా లిస్టును బీఆర్ఎస్ విడుదల చేసింది. కేసీఆర్ నేరుగా ఆయనే విడుదల చేశారు. కొంతమందికి టికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఆ లిస్టులో ఆ టికెట్లు దక్కని లిస్టులో రేఖా నాయక్ కూడా ఉన్నారు. ఆడి ప్లేస్లో బుకియా జాన్సన్ నాయక్కి టికెట్ని కేటాయించడం జరిగింది ఖానాపూర్లో నెక్స్ట్ ఎలక్షన్స్కి. ఈ నేపథ్యంలో ఆవిడ అసంతృప్తికి లోనయ్యారు. అసంతృప్తి నుంచి ప్రస్తుతం కాంగ్రెస్లోకి చేరుతున్నట్లుగా కనపడుతుంది. గత కొద్ది కాలంగా ఖానాపూర్ టికెట్కు సంబంధించి సందిగ్ధం నెలకొని ఉంది. మాకు వస్తుందంటే మాకు వస్తుందంటూ రేఖా నాయక్ జాన్సన్ నాయక్ ఇద్దరు కూడా ప్రకటనలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో చివరిగా జాన్సన్ నాయక్కి కొన్ని సమీకరణాల దృష్ట్యా జాన్సన్ నాయక్కి టికెట్ కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళు పార్టీలో ఉండండి, మంచి రోజులు వస్తే వాళ్ళకి న్యాయం చేస్తాము సమయం వచ్చినప్పుడు అని చెప్పినప్పటికీ కూడా అసంతృప్తులు ఇంకా కనపడుతూ ఉన్నారు. ప్రస్తుతం రేఖా నాయక్ చాలా క్విక్ డెసిషన్ తీసుకున్నారు. ఈరోజు లిస్ట్ రిలీజ్ అయింది. ఈరోజు ఆవిడ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్లో చేరిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. రేపు రేఖా నాయక్ పిసిసి చీఫ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనపడుతోంది.